नेल्लूर जिल्ला कोवूरु वैसीपी कार्यालयंलो वैसीपी जिल्ला प्रधान कार्यदर्शि दोद्दम रेड्डी निरंजन बाबू रेड्डी विलेकरुल समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा मात्लाडुतू आयन 40 एळ्ळ राजकीय अनुभवानि चेप्पुकुन्न चंद्रबाबु गत 5 संवत्सरालल्लो चेप्पुकोलेनि अविनीति चेशारनि मंडिपड्डारु। माजी मंत्री अच्चेन्नायुडु ईएसआई हास्पिटल कु सरफरा चेसे मंदुलु పరీక్షలు చేసే కిట్లపై వందల కోట్లు అవినీతిమయం చేస్తే వారిని అరెస్ట్ చేసిన దానికి టీడీపీ నాయకులు ఉదయం నుండి గగ్గోలు పెట్టడం ఏమిటిదని ప్రశ్నించారు। జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతికి తావు ఉండదని పేర్కొన్నారు। ఈ సమావేశంలో వైసీపీ జిల్లా కోశాధికారి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు। ఇతర పరికరాల సరఫరాలో జరిగిన భారీ అవినీతి కుంభకోణం విజిలెన్స్ దర్యాప్తులో దీనిలో కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దీనిలో సూత్రధారులు బాధ్యతదారులైన అచ్చెన్నాయుడు మరియు అప్పటి 6 మంది అధికారులు దోషులుగా నిర్ధారించి అరెస్ట్ చేయడం జరిగింది। అచ్చెన్నాయుడు గారిని ఇంట్లో అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది బీసీలను అవమానించడం, రాజకీయ కుట్ర అని గగ్గోలు పెట్టడం, కిడ్నాప్ చేశారని చెప్పడం చూస్తుంటే 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాజకీయ అనుభవం ఇదే విధంగా వాస్తవాలను మరుగునపరిచి సత్యాలను అసత్యాలుగా మార్చి వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఉన్నాడని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు। అచ్చెన్నాయుడు గారిని వారి ఇంట్లో అరెస్ట్ చేస్తే చంద్రబాబు దాన్ని దాచి అచ్చెన్నాయుడు కిడ్నాప్ చేశారని చెప్పి ప్రచారం చేయడం చూసిన ప్రజలు చంద్రబాబు పార్టీని దారుణంగా ఎన్నికల్లో ప్రజలు ఓడించినా ఇంకా బుద్ధి రాలేదు అని మేధావులు అనుకుంటూ ఉన్నారు। దాన్ని ఏదో పెద్ద విచిత్రంగా బీసీల మీద దాడి, బీసీల మీద దాడి అని రాష్ట్రమంతా గగ్గోలు పెడతా ఉంది। అవినీతి వందల కోట్ల అవినీతి చేస్తే బీసీ అయితేమి, ఎస్సీ అయితేమి, ఓసీ అయితేమి, ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే। ఇది చాలా కాలం క్రితమే వాళ్ళ మీద రుజువైపోయి ఉంది। ఇప్పుడు ఏసీబీ క్లియర్గా 8 మంది మీద చేయడం జరిగింది, అందరినీ కూడా ఏకకాలంలో అరెస్ట్ చేశారు। దాన్ని తెలుగుదేశం వాళ్ళు శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా బీసీల మీద దాడి, బీసీల మీద దాడి, ఇంకొక వాళ్ళు లేదు అవినీతి చేసి అరెస్ట్ చేయరా, బీసీలు అయితే ఓసీలను అరెస్ట్ చేయరా, అంబేద్కర్ విగ్రహానికి మెమరాండం ఇవ్వడం అందరికి, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీసీ బీసీ ఇంకేం వాడు కనపడడం లేదు, అవినీతి చేయలేదని ఎవరండం లేదు, బీసీ మీద దాడి, బీసీ మీద దాడి, ఇది నిజంగా కూడా వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది।